రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు, మా అక్కగారు సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు రంజిత్ రెడ్డి గారు, గౌరవ జెడ్పీ చైర్మన్ సోదరిమణి అనిత గారు, పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారు, గౌరవనీయులు శ్రీధర్ రెడ్డి గారు, గౌరవనీయులు రఘోత్తం రెడ్డి గారు, షంబీపూర్ రాజు గారు, మా యాదన్న గారు, శేఖర్ రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ సెక్రటరీగా అద్భుతంగా మరి విద్యాశాఖలో సభితక్కతో తోడుగా ఉంటూ బాగా పనిచేస్తున్నటువంటి మా కరుణ గారు, అదేవిధంగా మా కలెక్టర్ హరీష్ గారు, మా కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు, స్థానిక మేయర్ మదన్మోహన్ గారు, మా పంచాయత్రాజ్ కమిషనర్ ఇక్కడ ఇన్ఛార్జిగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి హనుమంతరావు గారు, కార్పొరేటర్లు, హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, జర్నలిస్టులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ ఒక చాలా మంచి కార్యక్రమాన్ని, సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మానవీయమైనటువంటి ముఖ్యమంత్రి గారు. ఈ ప్రభుత్వమే మానవీయ కోణంలో పనిచేస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్ గారు ఈరోజు సీఎం బ్రేక్ఫాస్ట్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, ఇది నిజంగా సంక్షేమ రంగంలో పేద పిల్లలకు ఇది ఒక గొప్ప వరం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ పథకం దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సబితక్క గారు ఇళ్లల్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఏ టిఫిన్ అయితే తింటారో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు కూడా అలాంటి మెనూను ఇవాళ అక్కగారు పెట్టడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషం. అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే పిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రులు కొంతమంది కూలీలుగా ఉంటారు, ఉదయాన్నే డ్యూటీకి వెళ్తూ ఉంటారు, ఆ పిల్లలు తినకుండా స్కూల్కి వస్తూ ఉన్నారు. తినకుండా స్కూల్కి వస్తే కడుపులో ఆకలి అవుతూ ఉంటే చదువుకునేది బుర్రకెక్కేటువంటి అవకాశం ఉండదు. ముందు కడుపు నిండితే కదా ఏదైనా బుర్రకెక్కేది. అందుకే ఆ పిల్లలకు మంచి పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలి, ఆ పేద పిల్లల కడుపు నింపాలని ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించారు. ఇది భారతదేశంలో ఎక్కడ లేదు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని కూడా చెప్పుకోక తప్పదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ సంక్షేమ కార్యక్రమం చేసినా దాని వెనుక ఒక మానవీయ కోణం ఉంటుంది. కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే దాని ఇంపాక్ట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో బాల్య వివాహాలు పూర్తిగా రూపుమాపబడ్డాయి. ఇవాళ ఎక్కడ కూడా 18 ఏళ్ళలోపు పిల్లలకు పెళ్ళిళ్ళు జరుగుతలేవు. కళ్యాణ లక్ష్మి రాదు అంటే ఒక 6 నెలలు ఆగితే 1 లక్ష రూపాయలు వస్తాయి కదా అని 18 ఏళ్ళు నిండిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఒకవైపు ఆ పిల్లల తల్లులకు ఆర్థిక సహాయం అందించడమే కాదు, ఈ రాష్ట్రంలో బాల్య వివాహాలను రూపుమాపగలిగాం. అదేవిధంగా కేసీఆర్ కిట్ అనే పథకం ప్రారంభించిన తర్వాత 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి. ఆ తల్లి ట్రాక్లో ఏఎన్సీ చెకప్లు చేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేయడం వల్ల ఇవాళ మాతా శిశు మరణాలు తగ్గించగలిగాం. మరి ఆ తల్లులకు పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని కాపాడగలుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం ప్రారంభిస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం, ఇది కూడా పిల్లల డ్రాప్అవుట్స్ తగ్గిస్తుంది, పిల్లల్లో రక్తహీనతను, ముఖ్యంగా ఆడపిల్లల్లో రక్తహీనతను తగ్గించి ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి చేస్తుంది. ఇంకా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయడం, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, డ్రాప్అవుట్స్ను తగ్గించడం, ఇది ఈ పథకం దోహదం చేస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు పిల్లలలో డ్రాప్అవుట్స్ ఉంది అక్కడక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో. ఈ సీఎం బ్రేక్ఫాస్ట్ పథకము తప్పకుండా డ్రాప్అవుట్స్ను కూడా తగ్గిస్తుంది. ఇప్పటికే 9th 10th కూడా మనం మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం 9th 10th మధ్యాహ్న భోజనం ఇవ్వలేదు. అనేక రాష్ట్రాల్లో 9th 10th కూడా మధ్యాహ్న భోజనం పెట్టలేరు. కానీ 100% రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 9వ తరగతి 10వ తరగతి పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం అందిస్తుంది మన కేసీఆర్ సర్కార్, మన బీఆర్ఎస్ సర్కార్. ఈ రకంగా ఏ కార్యక్రమం చేసినా దాని వెనుక ఒక ఫలితం మనం సాధించాం. కేసీఆర్ కిట్తో 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు, కళ్యాణ లక్ష్మితో బాల్య వివాహాలు రూపుమాపడం, సీఎం బ్రేక్ఫాస్ట్ పథకంతో కడుపు నింపడమే కాదు డ్రాప్అవుట్స్ను తగ్గించి విద్యా వికాసానికి ఉపయోగపడుతుంది. మిషన్ భగీరథ కార్యక్రమం,
మిషన్ భగీరథ వచ్చిన తర్వాత సీజనల్ డిసీజెస్ మొత్తం తగ్గిపోయినాయి. వర్షాకాలంలో వచ్చే డయేరియా, మలేరియా, డెంగ్యూ లాంటివి ఇవాళ అనేక తగ్గిపోయి ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెంచింది ఒక మిషన్ భగీరథ పథకం. ఇలా ప్రతి పథకం వెనుక ఎన్నో అద్భుతమైన ఫలితాలను సాధించింది మన తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ విద్యాశాఖలో ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడం ద్వారా ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు బాగా చేరుతూ ఉన్నారు, పిల్లల సంఖ్య బాగా పెరిగింది. ఆంగ్ల మాధ్యమంలో భోజనం చెప్పడం, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం, మధ్యాహ్నం మంచిగా ప్రతిరోజు కోడిగుడ్డుతో భోజనం పెట్టే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తెచ్చారు. ఇవాళ రెసిడెన్షియల్ స్కూళ్ళు దేశంలో ఎక్కడ లేని విధంగా 1000 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నటువంటి ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అంటే ఈ రకంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఎంతగానో బలోపేతం చేశాం. ఇవాళ గర్ల్స్ కోసం సగం రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చారు, 70కి పైగా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను కూడా పెట్టి ఆడపిల్లల చదువుకు ముఖ్యంగా ప్రాముఖ్యతనిస్తూ ఇవాళ ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈ మధ్యాహ్న భోజన పథకం ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ప్రారంభమై దసరా తర్వాత ఈ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కూడా ఈ మధ్యాహ్న భోజన ఈ పథకం ద్వారా, సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం ద్వారా అందరికీ ఉదయాన్నే టిఫిన్ అందించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం తల్లిదండ్రుల మీద కూడా బరువు తగ్గిస్తుంది. తల్లిదండ్రులు పాపం ఉదయాన్నే పిల్లలకు టిఫిన్ చేయించాలని హడావిడి పడుతుంటారు, దీంతో ఆ తల్లిదండ్రుల మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది, ఇటు పిల్లలకు మంచి పౌష్టిక ఆహారం అందుతుంది. ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, 20 లక్షల చిన్నారుల కుటుంబాల తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సబితక్క గారికి, విద్యాశాఖ వారికి అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.